హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, దెయ్యాలు మరియు భూతాలు శ్మశానాల్లో ఎక్కువగా ఉంటాయి అని మనం వింటూ ఉంటాం. అయితే దేవాలయాల్లో కూడా దెయ్యాలు మరియు ఆత్మలు ఉంటాయి అని నేను అంటే మీరు నమ్ముతారా? పవిత్రమైన దేవాలయాల్లో దెయ్యాలు ఎలా ఉంటాయి అనే సందేహం మీకు కలగొచ్చు. అయితే అలాంటి దేవాలయాల్లో ఒక దేవాలయం గురించి ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని మిస్టీరియస్ దేవాలయాలలో కేదార్నాథ్ టెంపుల్ కూడా ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లో రుద్రప్రయోగలో ఉంది. నిజానికి అది ఒక శివాలయం. ప్రతి ఏటా ఎంతో మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్లి పూజలు చేయడం తమ యొక్క అదృష్టంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గుడికి చేరుకోవడం చాలా కష్టం. విపరీతమైన చలిలో ఎన్నో మంచు పర్వతాలను ఎక్కి ఆ గుడికి చేరుకోవాల్సి ఉంటుంది. కానీ అంతటి పవిత్రమైనటువంటి ఆ గుడిని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. మన పురాణాలలో ఈ దేవాలయాన్ని పాండవులు కట్టారు అని చెప్తారు. కానీ అదే నిజం అని చెప్పడానికి కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ ని చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ గుడిని కట్టడానికి ఉపయోగించినటువంటి రాళ్లను అతికించడానికి ఎలాంటి సిమెంట్ లేదా గ్లూని కానీ వీరు ఉపయోగించలేదు. ఇది ఎన్నో ఏళ్ల క్రితం కట్టినటువంటి గుడి అయినా ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇది మోడర్న్ టెక్నాలజీకి కూడా అంతు చిక్కినటువంటి ఒక రహస్యం. ఈ గుడిని కట్టడంలో వారు ఎంత టెక్నాలజీని ఉపయోగించారంటే, ఎంత పెద్ద ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా ఈ గుడి అలాగే ఉంటుంది. అంటే ఎలాంటి భూకంపాలు, తుఫాన్లు, వరదలు వచ్చినా కూడా ఈ గుడి ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉంటుంది. జులై 16, 2003లో కేదార్నాథ్ లో వచ్చినటువంటి వరదల్లో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కానీ ఆ వరదల్లో ఈ గుడికి మాత్రం ఏమీ కాలేదు. ఎంతకాలం గడిచినప్పటికీ కూడా ఈ గుడిని కట్టినప్పుడు ఎలా అయితే ఉండేదో ఇప్పటికీ కూడా అలాగే ఉంది. అయితే మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ కి మరియు ఆ గుడికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ 2003లో వచ్చినటువంటి వరదలకి మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ కి సంబంధం ఉంది. ఆ వరదల్లో జరిగినటువంటి ఒక వింత సంఘటన గురించి చెప్తే మీరందరూ తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ వరద సమయంలో ఒక పెద్ద బండరాయి కొట్టుకు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ అది మాత్రం గుడి వెనక భాగాన వచ్చి ఆగింది. ఆ పెద్ద బండరాయి వల్ల వరద నీరు 2 భాగాలుగా చీలిపోయింది. దాంతో వరద నీటి యొక్క ఫోర్స్ కూడా తగ్గిపోయింది. ఆ వరదల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు మరియు డ్యామ్లే కొట్టుకుపోయాయి. కానీ ఎన్నో ఏళ్ల పురాతనమైనటువంటి ఈ టెంపుల్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అయితే ఆ బండరాయి వచ్చి టెంపుల్ ని కాపాడడానికి వెనక ఏదైనా అదృశ్య శక్తి ఉందా అని అంటే, కేదార్నాథ్ వెళ్లే వారికి అక్కడ ఉన్నటువంటి ఒక సరస్సు గురించి కూడా తెలిసే ఉంటుంది. ఆ సరస్సు యొక్క పేరు రేతా సరస్సు. అక్కడికి వచ్చి ఎవరైనా సరే ఓంకారం జపిస్తే ఆ సరస్సు నుంచి బుడగలు బయటికి వస్తాయి. నిజానికి ఇదేమీ సాధారణమైన విషయం కాదు. మన యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీని ఆధారంగా చేసుకుని ఆ సరస్సు నుంచి ఎలా ఆక్సిజన్ బయటికి వస్తుంది అని తెలుసుకోవడానికి సైంటిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ నది గురించి ముందే తెలిసి ఉంటే గనక మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అయితే కేదార్నాథ్ టెంపుల్ గురించి మనలో ప్రతి ఒక్కరికి తెలిసే విషయం ఏంటంటే, ఆ ఆలయాన్ని 6 నెలల పాటు తెరిచి ఉంచితే మరో 6 నెలల పాటు మూసి ఉంచుతారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ మూసి ఉన్నటువంటి 6 నెలలు ఇక్కడ వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అక్కడి స్థానిక ప్రజలు చెప్పేది ఏంటంటే, ఆ గుడిని ఒక్కసారి మూసిన తర్వాత 6 నెలల పాటు ఆ గుడిలోకి ఎవరికి వెళ్లడానికి అనుమతి ఉండదంట. ఆ 6 నెలల పాటు గుడిని ఎవరు శుభ్రం కూడా చెయ్యరు. ఎలాంటి దీపాలను వెలిగించడం లేదా పూజలు చేయడం లాంటివి జరగవు. 6 నెలల తర్వాతనే ఈ గుడి భక్తుల కోసం తెరుచుకుంటుంది. అయితే ఆ గుడిని తెరవగానే భక్తులందరూ గుడిలో ఉన్నటువంటి దేవుడి కంటే ముందు ఆ గుడిలో వెలుగుతున్నటువంటి దీపాన్నే ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే 6 నెలల క్రితం వెలిగించినటువంటి ఆ దీపం మళ్ళీ గుడిని తెరిచే వరకు కూడా అలా వెలుగుతూనే ఉంటుంది. మరియు ఇక్కడ మరొక విశిష్టత ఏంటంటే, ఏదైనా గుడిని లేదా ఇంటిని 6 నెలల పాటు మూసి ఉంచితే అక్కడ ఎన్నో రకాల పురుగులు మరియు బూజు లాంటివి ఏర్పడతాయి. కానీ కేదార్నాథ్ టెంపుల్ ని 6 నెలల పాటు మూసి ఉంచినా సరే అది శుభ్రంగానే ఉంటుందంట. కానీ మనం ఏదైనా ఒక గుడిని 6 నెలల పాటు మూసేస్తే కనుక ప్రకృతి ఆ గదిని తన వశం చేసుకుంటుంది. వెలుగుపడినటువంటి ఆ గదిలోకి రకరకాల పురుగులు చేరుకుంటాయి. కానీ ప్రకృతిని కంట్రోల్ చేసే ఆ పరమశివుడు కేదార్నాథ్ గుడిలో ఉన్నంతసేపు ఇలాంటివేవి కూడా ఆ దరిదాపుల్లోకి కూడా రావు. 6 నెలల తర్వాత ఆ గుడి తెరిచినప్పటికీ కూడా ఆ గుడి చాలా శుభ్రంగానే ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే 6 నెలల పాటు ఒక దీపం ఆ గుడిలో నిరంతరం అలా వెలుగుతూనే ఉంటుంది. నిజంగా అది ఒక అద్భుతమనే ఆ పరమశివుడి యొక్క ప్రతి భక్తుడు నమ్ముతాడు. 6 నెలల పాటు మనుషులు,
ఆ కేదారేశ్వరుడిని పూజించి ఆ గుడిని మూసేసిన తర్వాత ఆత్మలు ఆ కేదారేశ్వరుడిని పూజిస్తాయి అని అక్కడి వారు నమ్ముతారు. ఆ గుడిలో ఉన్నటువంటి పరమశివుడికి అద్భుతమైన శక్తులు ఉన్నాయి అని భక్తుల యొక్క నమ్మకం. ఈ గుడికి సంబంధించి భక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. అందుకే ప్రతి ఏటా ఎంతో మంది చనిపోతున్నా కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ గుడికి ఖచ్చితంగా వెళ్తారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఆ గుడికి చేరుకున్న తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి భక్తులకు ఎంతో వింతైన అనుభూతి కలుగుతుంది అని అక్కడికి వెళ్లిన భక్తులు చెప్తూ ఉంటారు. ఆ గుడిలోకి అడుగు పెట్టగానే సాక్షాత్తు ఆ పరమశివుడి చింతకు చేరుకున్నట్లుగా ఉంటుంది. ఒక్క క్షణం పాటు మన మనసులో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు అన్ని కూడా తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. మన మనసులో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు తొలగిపోయి ఆయనను చూడగానే ఆయన యొక్క భక్తి భావనలో మనం మునిగిపోతాము. ఎంతో మంది సైంటిస్టులకు కూడా అంతు చిక్కినటువంటి ఎన్నో వింతలు విశేషాలు ఈ గుడిలో జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ కేదార్నాథ్ టెంపుల్ ని దర్శించుకోవాలి అని అనుకుంటాడు. అయితే ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు అన్న విషయాన్ని మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే ఆ కేదార్నాథ్ టెంపుల్ కి సంబంధించినటువంటి మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.